పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వెలగపూడిసేల ప్రాజెక్టు పూర్తి చేయాలంటూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఎన్నికల ముందు సీఎం జగన్ ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ ధర్నా చేస్తున్న టీడీపీ నేతలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. దీంతో పోలీసులు టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో టీడీపీ నేతలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పలువురు టీడీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ధర్నా చేస్తున్న టీడీపీ నేతలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. అయితే టీడీపీ నేతలు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని వివరించేందుకు మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, ప్రస్తుతం ఏంది అక్కడ పరిస్థితి? పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కొద్దిసేపటి క్రితం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పల్నాడు ప్రజల దశాబ్దాల నాటి కలగా ఉన్న వరకపూడిసెల ప్రాజెక్టును త్వరగా నిర్మాణ పనులు ప్రారంభించాలంటూ కూడా టీడీపీ నేతలు ఈరోజు జిల్లా కలెక్టర్ని కలిసేందుకు వచ్చి నిరసన కార్యక్రమం చేస్తున్నారు. అయితే అక్కడ నిరసన చేసేందుకు అనుమతి లేదంటూ కూడా టీడీపీ నేతలను పోలీసులు అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేయగా టీడీపీ నేతలకు పోలీసుల మధ్య వాక్యవాదం చోటు చేసుకుంది. ఈ వాక్యవాదం సమయంలో కూడా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి టీడీపీ కార్యకర్తలు టీడీపీ నేతలపై కూడా లాఠీచార్జ్ చేయడంతో కొంతమంది టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. లాఠీచార్జ్ చేయడంతో టీడీపీ నేతలు ఒకసారిగా ఆగ్రహవేశాలు వ్యక్తం చేయడంతో కూడా టీడీపీ నేతలను కొంతమంది బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి అయితే ఉంది. టీడీపీ నేతలు మాత్రం పోలీసుల తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. తాము వచ్చిన తమ వ్యక్తిగత పనో లేక తమ పార్టీ కార్యక్రమం కాదు, పల్నాడు ప్రజల చిరకాల వాంఛగా ఉన్న వరకపొడిసిన ప్రాజెక్ట్ ను కూడా త్వరగా పూర్తి చేయాలి, నిర్మాణం ప్రారంభించాలని వచ్చాము. ఇది ప్రజల సమస్య, ప్రజల సమస్యను కలెక్టర్ కి చెప్పుకోకుండా ఎవరికి చెప్పుకుంటారంటూ కూడా వాళ్ళు టీడీపీ నేతలు నిలదీస్తున్న ప్రయత్నం అయితే ఉంది. అయితే నారా లోకేష్ ఇటీవల పల్నాడు ప్రాంతంలో పాదయాత్ర చేసి టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరకపొడిసలను ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత తాను తీసుకుంటారంటూ కూడా హామీ ఇస్తూ శిలాఫలకాన్ని కూడా వినుకొండ నియోజకవర్గంలో వేయించారు. నారా లోకేష్ హామీ శిలాఫలకం వేసిన తర్వాత హడావుడిగా సీఎం జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా మాచర్లో వచ్చి వరకపొడిసెల ప్రాజెక్టులో శంకుస్థాపన చేసి మమా అనిపించారు. తప్పితే కనీసం ఇప్పుడు 2 నెలలు అయితే శంకుస్థాపన చేసి కనీసం 2 ఇటుకలు కూడా 2 తట్ల మట్టి కూడా అక్కడ తీయలేదు, పనులు ప్రారంభించలేదంటూ కూడా టీడీపీ నేతలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయుల ఆధ్వర్యంలో ఈరోజు పల్నాడు జిల్లా టీడీపీ నేతలు మొత్తం కూడా కలెక్టర్ని కలిసి ఎందుకు కూడా వచ్చిన వారిని కూడా పోలీసులు అడ్డుకోవడంతో కూడా ఈ ఉద్రిక్త ఈ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.